నమస్తే వెల్కమ్ టు టీవీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు ఎవరయ్యా వాళ్ళు అంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్లోకి జంప్ అయిన వాళ్ళు వాళ్ళందరినీ తానే కాంగ్రెస్లోకి పంపానని అక్కడ ఉండలేకపోతున్నారని వచ్చేస్తామని ఫోన్ చేస్తున్నారని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు వారు అక్కడ ఉన్నా కాంగ్రెస్కే పని చేస్తారని పార్టీ నేతలకు చెప్తున్నారు కానీ బీఆర్ఎస్ నేతలకు అసలు మల్లారెడ్డి మీదనే డౌట్ ఉంది ఆయన కాంగ్రెస్కో కోవట్టుగా పనిచేస్తున్నారని నమ్ముతున్నారు ఇటీవల మల్కాజ్గిరి ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ను కలిసి మీదే గెలుపని ప్రకటించారు ఈ విషయం వివాదాస్పదమైంది మామూలుగా అన్నానని ఈటలు కూడా బీఆర్ఎస్ లోనే పెరిగారని ఆయన చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత స్థానిక సంస్థలకు చెందిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరిపోయారు మేడ్చల్ జిల్లాకు చెందిన వారు జిహెచ్ఎంసీకి చెందిన కార్పొరేటర్లు మున్సిపాలిటీలకు చెందిన కౌన్సిలర్లు నేతలు కాంగ్రెస్ లో చేరారు మేడ్చల్ నుంచే చాలా మంది కాంగ్రెస్ లో చేరినా ఆపలేదని ఆయనపై పార్టీ హైకమాండ్ గుర్రుగా ఉందన్న ప్రచారం జరుగుతోంది ఆఫ్ ది రికార్డ్ తాను బిఆర్ఎస్ లో ఉండబోనని కాంగ్రెస్ లేకపోతే బీజేపీలో చేరుతానని చెప్తూ ఉంటారు కానీ మళ్లీ బిఆర్ఎస్ లో హడావుడి చేస్తూనే ఉంటారు ఓ సందర్భంలో మల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరుతానన్న ప్రచారం జరిగింది బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ తోనూ చర్చించారు అయితే తన కుమారుడికి ఎంపీ టికెట్ అడిగినట్లుగా చెబుతున్నారు కానీ కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో చేరిక ఆగిపోయింది చెప్తున్నారు మరి ఆయననే బిఆర్ఎస్ కోవర్టుగా పరిగణించే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి